హలో ఎవ్రీ వన్ మహేంద్ర హియర్ ఫ్రమ్ బాన్ఫా ట్రేడర్స్ యాక్చువల్ గా లాస్ట్ టూ టు త్రీ వీక్స్ నుంచి మనం సండేస్ టైంలో లైక్ పొజిషనల్ ట్రేడింగ్ వాచ్లిస్ట్ అనేవి మన గ్రూప్ లో పెట్టుకునేవి మనం రిలీజ్ చేస్తుంటాం బట్ రైట్ నా కొన్ని డేస్ నుంచి మనం రిలీజ్ చేయట్లేదు బికాస్ చాలా వీడియోస్ మనం యాక్చువల్ గా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ మనం చాలా రిలీజ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం వన్ టు వన్ వీడియోస్ అట్ ద సేమ్ టైం సమ్ షార్ట్ వీడియోస్ ఇవన్నీ చేయడం వల్ల పొజిషనల్ వాచ్ లిస్ట్ అనేది మన గ్రూప్ లో ఏవైతే వస్తున్నాయో అది ఇవ్వడానికి టైం ఉండట్లేదు అండ్ రీసెంట్గా జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మేము కొన్ని స్టాక్స్ మన గ్రూప్ లో వాచ్ లిస్ట్ గ్రూప్ మేము ప్రొవైడ్ చేసాం బాన్ఫర్ ఫెటర్ వాచ్ లిస్ట్ గ్రూప్లో అండ్ అందులో టూ స్టాక్స్ నేను గా తీసుకొని చెప్తున్నాను అండ్ ఆ టైంలో మనం ఇచ్చిన స్టాక్స్ ఏంటంటే సెంచురీ టెక్స్ట్ అండ్ ఐసీఐసిఎల్ సో సెంచురీ టెక్స్ చూడండి నేను ఇవ్వక ఇవ్వకముందు ఇది ప్యాటర్న్ డ్రా చేసి నేను ఇచ్చిన చార్ట్ వచ్చేసరికి అండ్ అట్ ద సేమ్ టైం సెంచురీ టెక్స్తో పాటు ఐసిఐఎల్ కూడా నేను ఇచ్చాను ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఈ రెండు స్టాక్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అండ్ ఇప్పుడు ఆ స్టాక్స్ ఎంత ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు గైస్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండ్ లెట్ స్టార్ట్ దిస్ వీడియో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐసిఐసిఎల్ స్టాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐసీఐసిఎల్ స్టాక్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను ఈ ఐసిఐసిఎల్ స్టాక్ మీరు చూస్తే యాక్చువల్గా ఈ స్టాక్ స్టార్ట్ అయింది అయితే టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది ఫ్రమ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు ఓన్లీ ఫైవ్ రూపీస్ టు నైన్ రూపీస్ రేంజ్ లోనే ఉంది అండ్ సడన్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ స్టార్టింగ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు రేజ్ అయింది అండ్ ఆ తర్వాత మార్కెట్ లో కాసేపు కన్సాలిడేట్ అయింది యూ కెన్ సి ఇట్స్ ఎ లాంగ్ వైడ్ రేంజ్ ఆబ్వియస్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ టూ ట్వల్వ్ రూపీస్ వరకు రేంజ్ లో మూవ్ అయింది అండ్ ఆ తర్వాత స్టాక్ డౌన్ అవడం స్టార్ట్ అయింది ఎంత వరకు డౌన్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ వరకు డౌన్ అయింది సో ట్వంటీ రూపీస్ వరకు డౌన్ అయిన తర్వాత మార్కెట్ స్లో స్లోగా రికవర్ అవడం స్టార్ట్ అయింది ఐ మీన్ ఐసీఐసిఎల్ స్లో స్లోగా రికవర్ అవడం స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ స్టాక్ మేము పికప్ చేసుకోవడానికి మెయిన్ మేజర్ రీజన్ ఏంటంటే బేసికల్గా లాంగ్ టర్మ్ వ్యూ కోసం మేము ఎక్కువ స్టే చేస్తుంటాం సో యూ కెన్ సి ఇది వన్ వీక్ టైం ఫ్రేమ్ వన్ వీక్ టైం ఫ్రేమ్ తీసుకునేటప్పుడు యూ కెన్ సి ట్రెండ్ లైన్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ విచ్ వీ హ్యాడ్ డ్రోన్ యాక్చువల్ గా మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి బట్ మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నా సరే మేము ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నా సరే యూ కెన్ ఇది నాయిస్ అనుకోవచ్చు మనం దిస్ ఇస్ ద ఫస్ట్ రిజెక్షన్ సెకండ్ రిజెక్షన్ థర్డ్ రిజెక్షన్ ఫోర్త్ రిజెక్షన్ అండ్ ఫిఫ్త్ రిజెక్షన్ ఫైవ్ టైమ్స్ స్టాక్ క్లియర్ గా రిజెక్షన్ ఇచ్చింది ట్రైన్ లైన్ ఓకే నా డౌన్ సైడ్ డౌన్ సైడ్ కూడా మనం ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి అని అనుకుంటే వీ కెన్ డ్రా ట్రెండ్ లైన్ త్రూ డౌన్ సైడ్ ఆల్సో యు కెన్ సి ఇది క్లియర్ డౌన్ సైడ్ మనం కావాలనుకుంటే ఇది లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఓకే సో లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేసుకొని ఇది లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు యూ కెన్ సి రైట్ నా నేను ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూస్తే ట్రెండ్ లైన్స్ యూ కెన్ సి డౌన్ సైడ్ ఆల్సో క్లియర్ రిజెక్షన్స్ వన్ టైమ్ టూ టైమ్ అండ్ థర్డ్ టైమ్ ఆల్సో అండ్ అప్ సైడ్ ఆల్సో వన్ టైం టూ టైమ్ త్రీ టైమ్ అండ్ ఫోర్త్ టైం ఫిఫ్త్ టైమ్ ఫైవ్ టైమ్స్ రిజెక్షన్ యూ కెన్ సీ ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చేటప్పుడు మీరు వన్ వీక్ టైం ఫ్రేమ్ లో వాల్యూమ్ కూడా చూడండి ఆల్మోస్ట్ వాల్యూమ్ కూడా లాస్ట్ ప్రీవియస్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో జూలైలో ఉన్న వాల్యూమ్ ఎంత ఎంతైతుందో అంతే వాల్యూమ్ ఇక్కడ కూడా ఉంది ఓకే సో క్లియర్ గా సో ఏదైతే ఇక్కడ వాల్యూమ్ ఉందో అబ్బియస్లీ మేము ఫస్ట్ ఈ స్టాక్ నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను ఇక్కడ ఎప్పుడైతే వన్ వీక్ టైం ఫ్రేమ్ తో అవుట్ ఇచ్చిందో యాక్చువల్గా దీనికి రిస్క్ రివార్డ్ రేషియో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రిస్క్ రివార్డ్ రేషియో యు కెన్ సి దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ బట్ దానికన్నా ముందు యాక్చువల్గా రేంజ్ ఎక్కడైనా సపోర్ట్ అండ్ డిస్టెన్సెస్ రేంజ్ ఉన్నాయా అనుకుంటే యూ కెన్ ఇక్కడ ఒక ఏరియా ఉంది అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో క్లియర్ గా ఈ ఏరియా ఏదైతే ఉందో క్లియర్గా ఇట్స్ ఇన్ స్మాల్ ఏరియా ఓకే సో విఆర్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ అప్ టు దిస్ పాయింట్ ఓన్లీ యాక్చువల్గా మనం ఇదే టార్గెట్ గా ఇచ్చాం సో నేను మీ గ్రూప్ లో కూడా చూపిస్తాను జస్ట్ వెయిట్ యూ కెన్ సి ఐసిఐసిఎల్ ఇదే మనం టార్గెట్ గా ఇచ్చాం టూ నాట్ ఎయిట్ రూపీస్ మనం టార్గెట్ గా ఇచ్చాం ఈ ఏరియా అనేది అండ్ అదే ఏరియా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను యూ కెన్ సి సేమ్ ఏరియా టచ్ అయ్యి రివర్స్ అయిన చూసారా ఎగ్జాక్ట్ గా అదే ఏరియా మన టార్గెట్ హెచ్వ్ అయింది అండ్ ఈ రోజు మన గ్రూప్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు అండ్ అందుకోసమే ఈ వీడియో నేను మీకు రిలీజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్ ఓకే సో ఇది మన ఎంట్రీ పాయింట్ యాక్చువల్గా యాక్చువల్ మన స్టాప్ లాస్ అనేది బిలో దిస్ ట్రైన్ లైన్ యూ కెన్ సి మనం ఎంటర్ అయింది ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ టూ టు వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండ్ మన టార్గెట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఈ ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏదైతుందో ఈ జోన్ ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అదే మన సపోర్ట్ బికాస్ మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి బికాస్ యూ కెన్ సి సపోర్ట్ అండ్ స్టాక్ మాక్సిమం బ్రేక్ అవ్వదు అని నేను చెప్పాను బికాస్ బ్రేక్ అయిన తర్వాత మేబీ అది మళ్ళీ డౌన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు దీని విల్ టెల్ యూ హౌ దిస్ మినిట్ యా సో రైట్ నౌ దీన్స్ అనేది ఎలా ఉండే ఛాన్స్ ఉంది అని అంటే ఇదర్ ఇట్ కెన్ మూవ్ అప్ సైడ్ మాక్సిమం అప్ సైడ్ అయినా మూవ్ అవచ్చు లేదు అనుకుంటే ఇది మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయ్యి ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మళ్ళీ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టూ రీజన్స్ లో ఎలా అయినా సరే ఇప్పుడు స్టాక్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఓకే యు కెన్ సి రైట్ ఓ నో సారీ ఓకే ఓకే నవ్ చార్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది సో దట్ ఈస్ ద రీజన్ వై వి చూస్ దిస్ స్టాక్ అండ్ ఫ్రమ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ టు ఈవెన్ ఆల్మోస్ట్ వన్ టెన్ రూపీస్ సో మన రిస్క్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ మన టార్గెట్ ఫార్టీ రూపీస్ అండ్ ఎప్పుడైనా మనం ఒక పొజిషనల్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఏదైనా స్టాక్ను మనం సెలెక్ట్ చేసుకుంటే మినిమం అది వన్ ఈస్టీ టూ అయినా ఉండాలి గైస్ మినిమమ్ వన్ ఈస్ టు టూ వన్ ఈస్ టు త్రీ వన్ ఈస్ టు ఫోర్ బికాజ్ ప్రీవియస్ వీడియోస్ లో నేను చేశాను చాలా బీ సాఫ్ట్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ముత్తుట్ ఫైనాన్స్ కానీ క్విక్ గా ఇచ్చే ప్రాఫిట్స్ ఏవైనా మీరు చూస్తుంటే మీకు అర్థమవుద్ది అది ఓకే అండ్ సెకండ్ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్న సెకండ్ స్టాక్ ఏంటంటే సెంచురీ టెక్స్ట్ సెంచురీ టెక్స్ట్ యాక్చువల్ గా దీని రీజన్ ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకోవడానికి యూ కెన్ సి సెంచురీ టెక్స్ట్ టూ థౌసండ్ ఫోర్లో లో స్టార్ట్ అయింది అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ వరకు ర్యాలీ అయింది అండ్ తర్వాత మళ్ళీ స్టాక్ ఆల్మోస్ట్ హండ్రెడ్ లెవెల్స్ వరకు డౌన్ అయింది అండ్ మళ్ళీ స్టాక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రేజ్ అయింది అండ్ మళ్ళీ స్టాక్ ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఎయిట్ వరకు రేజ్ అయింది సో ఈ స్టాక్ ని మీరు కరెక్ట్ గా చూస్తే యాక్చువల్ గా ట్రెండ్ లైన్ మీరు కరెక్ట్ గా డ్రా చేసి చూస్తే యూ కెన్ సి డౌన్ సైడ్ నుంచి ఎనీ టైమ్స్ టూ టైమ్స్ స్ట్రాంగ్ స్వింగ్ అండ్ ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్ త్రీ టైమ్స్ స్ట్రాంగెస్ట్ స్వింగ్ అయింది ఓకే సో యాక్చువల్గా మనం మీరు ఎవరైనా కానీ ముందుగానే ఈ స్టాక్ ను ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్ టూ ఫిఫ్టీ వన్ దగ్గర బికాజ్ స్వింగ్ ట్రేడింగ్ కి ఇది ప్రాపర్ ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి బట్ అలా కాకుండా మేము తీసుకున్న ఎంట్రీ పాయింట్ ఎక్కడంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర కాకుండా మేము తీసుకున్న ఎంట్రీ పాయింట్ అండ్ అట్లీస్ట్ ఆబ్వియస్లీ మనకి నెక్స్ట్ స్వింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ థౌసండ్ ఫార్టీ దగ్గర నెక్స్ట్ స్వింగ్ ఉంది అండ్ ఆల్ టైమ్ హై వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉంది సో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర అయినా మనం డ్రా చేసుకోవాలి అనుకుంటే యూ కె విల్ షో యూ యూ కెన్ ఇట్స్ ఎన్ వెరీ గుడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అౌట్ ఇట్స్ వెరీ గుడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ యూ యూ కెన్ లాట్ ఆఫ్ టచెస్ హియర్ అండ్ ఇక్కడ సెకండ్ టైం టచ్ అయింది థర్డ్ టైం టచ్ అయింది అండ్ ఫోర్త్ టైం ఫైనల్లీ ఇట్ గేవ్ ఏ బ్రేక్అౌట్ విత్ హ్యూజ్ వాల్యూమ్ ఓకే అండ్ ఆ టైంలో మనకి ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ మనకి ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా చాలా చాలా తక్కువ బికాస్ లాస్ చాలా తక్కువ రివార్డ్ చాలా ఎక్కువ ఉంది అందుకు నేను బాక్సెస్ లో ఇవ్వడం జరిగింది యూ సీ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ బ్రేకింగ్ క్యాండిల్ కింద ట్రెండ్ లైన్ కింద మనం పెట్టుకున్నాం అండ్ టార్గెట్ వచ్చేసరికి ఇది స్వింగ్ ఇది మేజర్ స్వింగ్ యాక్చువల్ గా ఇక్కడ ఒక స్వింగ్ ఉంది లోవర్ స్వింగ్ అండ్ యాజ్ ఆఫ్ నవ్ ఇది లోవర్ స్వింగ్ అయితే రీచ్ అయింది సెవెన్ థర్టీన్ సో ఫస్ట్ టార్గెట్ మనకి ఇక్కడ హిట్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ అప్ టు ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఎయిట్ సో నైన్ ఫార్టీ ఎయిట్ వరకు ఈ స్టాక్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వన్స్ ఇది నైన్ ఫార్టీ ఎయిట్కి ఇప్పుడు మీరు ఎంటర్ అవదామని అనుకుంటే నేను మీకు టూ సజెషన్స్ ఇవ్వగలను మీరు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్వింగ్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక స్వింగ్ లో ఉంది నేను మీకు డ్రా చేస్తాను కూడా యూ కెన్ దిస్ ద స్వింగ్ లో సో ఈ స్వింగ్ లో కానీ బ్రేక్ అయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ గో అప్ టు నైన్ సిక్స్టీ సిక్స్ దిస్ ద నెక్స్ట్ నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ సో మనకి ఇదే ఐ ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ అప్ టు థౌజండ్ రూపీస్ సో వన్స్ ఇది కానీ బ్రేక్ అయితే నా ఇప్పుడు దీనికి సెకండ్ ఛాన్స్ కూడా ఏముంది అని అంటే సో మ్యాక్స్ మళ్ళీ డౌన్ అయ్యి ట్రిన్ లైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ రీటెస్ట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే సివియర్ సెల్లింగ్ ప్రైజ్ ఏదైనా మీకు కనిపిస్తే ఆటోమేటిక్ ఎగ్జిట్ అవ్వచ్చు బట్ ఇంకా నేనైతే థౌసండ్ రూపీస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రాఫిట్ అండ్ లెట్ సి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఈ టూ స్టాక్స్ మనం పొజిషనల్ ట్రేడింగ్ ఇచ్చాం గైస్ అండ్ ఇవే కాదు కంటిన్యూస్ గా మన గ్రూప్ లో ఏదో ఒక స్టాక్స్ అనేది మనం పొజిషనల్ బాత్స్ట్ గా ఇస్తూ ఉంటాం సో లైక్ యూ కెన్ సి కంటిన్యూస్ గా మనకి పొజిషనల్ ట్రేడింగ్ బాత్స్ట్ వస్తూనే ఉంటుంది సో కంప్లీట్ గా మనకంటూ సెపరేట్ కోర్ టీమ్ ఉంది అండ్ ఇది బెస్ట్ థింగ్ గైస్ ఎవరైనా కానీ ట్రేడింగ్ మా ఐ మీన్ రెగ్యులర్ మార్కెట్ అవర్స్ లో ట్రేడ్ చేయడానికి టైం లేకపోతే అండ్ ఆబ్వియస్లీ మీకు మార్కెట్ అవర్స్ లో ట్రేడ్ చేయడానికి టైం లేకున్నా మినిమం సేఫ్ గా అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ చూజ్ బాండ్ ట్రేడర్ మెంబర్షిప్ ఓకే సో బాండ్ ట్రేడర్ మెంబర్షిప్ లో కంటిన్యూస్గా మీకు కంప్లీట్ ట్రేడింగ్ ఉంటుంది సేమ్ టైం గైడెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఇలా పొజిషనల్ వాచ్ెస్ కూడా వస్తుంది ఈజీగా పొజిషనల్ తో మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మీరు గెయిన్ చేయొచ్చు పర్ మంత్ సేఫ్ సైడ్ గా లాస్ అవ్వకుండా సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్ సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకౌంట్ మీద క్లిక్ చేసుకోండి రెగ్యులర్ నోటిఫికేషన్ సో నెక్స్ట్ సండే మళ్ళీ బెస్ట్ పొజిషనల్ వాచ్ స్టాక్ నేను మళ్ళీ నేను మీకు పోస్ట్ చేస్తాను సీ యూ ఇన్ ద నెక్స్ట్ సండే బాయ్ బాయ్